ఇక్కడే ఉండండి. అరే అందరం పాస్ అయ్యాం. ఏం చేస్తున్నారా? తిందాం పదండి. అందరు సీరియస్గా ఉన్నారేంటి? మిమ్మల్ని అడిగేది ఒక్కరు కూడా సమాధానం చెప్పరు. రేయ్ మిమ్మల్ని. అరే మామ, చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఎండకి వానకి పనిచేసి ఆ పని ద్వారా వచ్చిన డబ్బులతో నాకు ఏదీ తక్కువ కాకుండా చదివిస్తున్నారు. వాళ్ళు తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు అంత కష్టపడబట్టి నేను ఇంత దాకా రాగలిగాను. నేను చదివిన దానికి వాళ్ళ కష్టానికి ఒక ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నాను. రా మామ, మనలాంటి వాళ్ళకి ఇలాంటి బాధలే ఉంటాయి. అలా అనుకుంటే నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అప్పటికే నా 5వ తరగతి అయిపోయింది. అప్పటి నుండి మా అమ్మకి నన్ను చెల్లిని చదివించడం కష్టమైంది. ఆ సమయంలో మా చెల్లి నా కోసం మా అమ్మతో కలిసి పనికి వెళ్ళేది. కేవలం నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. కనుక తనకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి నా చేతులతో పెళ్లి చేయాలంటే ముందు నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి. ఇక నా విషయానికి వస్తే మామ, నేను చిన్నప్పటి నుండి నా మరదలను ప్రేమిస్తున్నాను. తను పొందాలంటే నాకు 2 సమస్యలు ఉన్నాయి. 1, మా మామ, ఇంకొకటి డబ్బులు లేకపోవటం. ఈ 2 అధిగమించి నా మరదలను పొందాలంటే నాకు కూడా ఉద్యోగం కావాలిరా మామ. కూడా ఉద్యోగం కోసమే వెయిట్ చేస్తున్నా మామ. నేను మా కుటుంబం చిన్నప్పటి నుండి ఊరి గుడిసెలోనే ఉంటున్నాము. మా అమ్మ నాన్నకి ఏ ఇబ్బంది రాకుండా
వాళ్ళు ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టకుండా ఒక మంచి ఇల్లుని వాళ్ళకి బహుమతిగా ఇద్దామని నా కోరిక. అరే మామ, మీరందరూ అలా అంటే నేను చిన్నప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను. ఏదో ఒక చిన్నపాటి పనులు చేసుకుంటూ నా అవసరాలను వెళ్ళబుచ్చుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు మీ ఆనందంలోనే నా ఆనందం చూసుకుంటూ నా బాధను మర్చిపోయి మీతో ఇలా ఆనందంగా ఇప్పటి వరకు వచ్చాను. నన్ను ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడానికి అమ్మ నాన్న లేరు. అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఇంత మంచి స్నేహితులు ఇచ్చిన దేవునికి అదే చేతులతో ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ఒక ఉద్యోగం ఇవ్వమని కోరుకుంటాను. రేపు ఎలాగైనా ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలి రా మామ. అవునరా మామ, అవునరా మామ, అవునరా మామ, అవునరా మామ. చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు. పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే. అందుకో హద్దుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ చేస్తే హలో. చల్చలో చలో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్. హలో అమ్మా, నేను బాగానే ఉన్నాను. అమ్మా, నేను జాబ్కి సెలెక్ట్ అయ్యా. మంచిది. కానీ అమ్మా, జాబ్లో జాయిన్ అవ్వాలంటే 50,000 డబ్బులు కట్టాలంట. అంత డబ్బులు మనకి ఎక్కడి? అంత డబ్బులు మనం ఇవ్వలేము, వదిలేయి. మామా, రేపు జాబ్ రావాలంటే డబ్బులు కావాలి కదరా. అవును కదరా, అవును కదరా అమ్మా. లే, రేపు చూసుకున్నా, ఇప్పుడు పడుకోండి రా. సార్ పోస్ట్, సార్ పోస్ట్. రండి. నేను నీ మహేష్. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు డబ్బులు కూడా అడిగారంట కదా. మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నాకు బాగా తెలుసు. అందుకే నా బాడీలో ప్రతి పార్ట్ నమ్మి మీకు డబ్బులు పంపుతున్నాను. లేదా నా గురించి ఆలోచించవద్దు, బాధపడదు. ఇప్పటి నుండి మీ ఫ్యామిలీని చాలా హ్యాపీగా ఉంచండి. నా గురించి ఏముంది, నేను ఒక అనాథని. నేను నార్మల్గా చనిపోయాను, ఎవరు పట్టించుకోరు. నన్ను ప్రేమగా చూసుకోవడానికి ఎవరూ లేరు. నేను ప్రేమగా చూపించేది మీ మీద, అందుకే ఇలా చేస్తున్నాను. రేఖ మంచి ఇల్లు కట్టుకో శివ, మీ మర్దలతో గ్రాండ్గా పెళ్లి చేసుకో. చిన్న అమ్మ నన్ను బాగా చూసుకో. రేఖ సిస్టర్కి మంచి సంబంధించి పెళ్లి చేయరా.